एन्टी रामाराव गारिनि अत्यंत दुर्मार्गंगा आयननु दिंचडं गद्दे मीद नुंचि दिंचडं कूडा इद्दरू कलिसि चेसिन ఒక అతిపెద్ద చారిత్రక విషాదమనొచ్చు లేదా చరిత్రలో గుర్తుండిపోయే ఒక చీకటి ఘట్టమనొచ్చు అప్పుడు జరిగిన ఎన్టీ రామారావు గారిని దించడం అనేది అందులో ప్రధాన పాత్రధారులు ఆ రోజు అప్పటికి రాధాకృష్ణ బహుశయన్లు ఎప్పుడైనా ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తూ ఆయన ఉండి ఆయన ప్రత్యక్షంగా దీంట్లో ఉండకపోవచ్చు కానీ వీళ్ళిద్దరూ అయితే దానికి తగ్గం ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి రామోజీరావు గారు అంటే చంద్రబాబు ఎన్టీ రామారావు గారికి లక్ష్మీ పార్వతి గారికి ఉన్న సంబంధానికి అనైతికత నీతి పుట్టి ఆమెకు అసలు అర్హత లేదన్నట్టు భార్యను తీసుకుని గోరక్షణ చూపించడం దగ్గర నుంచి ఆయనకు నల్లని ఇది పూసేసి ప్రజల దృష్టిలో డిఫరెంట్ గా చూపించి చంద్రబాబు నాయుడు కుట్రకు ఒక లెజిటిమసీ తెచ్చే దాంట్లో పూర్తి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని కూడా రామోజీరావు అనేది అందరికీ తెలుసు ఆ సో అక్కడ వచ్చిన తర్వాత ఈ ఇద్దరు జంట కలుస్తూ 96 తర్వాత ఇప్పటికి 25 ఏళ్ళు అయితే ఇప్పటికి కూడా అది అలాగే నడుస్తుంది. ఈరోజు బయటపడిన ఇద్దరి మోసాలు అవును కదా, వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు తయారయ్యారు, ఎలాంటి వాళ్ళు జోడీ కట్టారు, ఆంధ్రప్రదేశ్ కర్మ కాకపోతే దురదృష్టము దౌర్భాగ్యము, మన కర్మ గాని వీళ్ళు ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించగలిగిన దాంట్లో ఉండడం సమాజానికి సంబంధించి ఒక దిక్సూచిలాగాను. దిక్సూచి దెబ్బతింటే ఏముంది, అది వంకర తిరిగితే ఎటు పోవాల్సిన వారు ఇటుపోతుంది. అలాంటి మీడియా మొగల్గా ఉన్న వ్యక్తి రామోజీరావు అత్యంత దుర్మార్గుడు మోసగాడు అని బయటపడినప్పుడు అప్పటికే అంతటి కిరాతకుడు దుర్మార్గుడు మోసగాడు అని రుజువు చేసుకున్న చంద్రబాబు నాయుడు తాజాగా ఎన్ని వందల కోట్లైనా అలవోకగా చాలా అహంకారంతో ఆధారాలతో బయటపడతానని తెలిసి కూడా తినేయగలడు అని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బయటపడినాక ఎలాంటి ముసుగులు లేకుండా అవినీతికి పాల్పడగలడు, అంటే ముసుగులు అవసరం లేదనే ధీమా వచ్చిన తర్వాత, అంటే మనం అందరం కళ్ళు మూసుకుని గుడ్డవాళ్ళ వినాక మన ముందే తీసి సొమ్ము దొంగలించి జోబులో పెట్టుకుని ఎవరు అడగరలే, వీళ్ళందరూ గుడ్డివాళ్ళు లేదా షార్ట్ మెమరీ ఇది ఉంది అనుకుని చంద్రబాబు ఎట్ట ధీమాగా ఉన్నాడు, రామోజీరావు కూడా అట్లే చేశాడు. రెండు కేసుల మధ్య బాగా ఇది కనిపిస్తుంది, సారూప్యత కనిపిస్తుంది, సామీప్యత కనిపిస్తుంది. ఒకరేమో చంద్రబాబు నాయుడు ఏమో పిల్లనిచ్చిన మామను తనను తెచ్చి నిలబెట్టి తన తర్వాత స్థానం కల్పించిన మామను అత్యంత క్రూరంగా ఆ రోజు వెన్నుపోటు పొడిచి నిర్దాక్షిణ్యంగా పక్కన పడేసి ఆయన ఆస్తులు అంటే పర్సనల్ కదా, పార్టీని పార్టీ ఆఫీసును మొత్తం కబ్జా చేసి వికటాటహాసం చేస్తూ ఆ రోజు ఎట్లా నిలబడినాడు 96. ఈరోజు రామోజీరావు గారి కేసు చూస్తే కూడా అదే కనపడుతుంది. 60లో జీజే రెడ్డి ఆయన ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి ఢిల్లీలో సెటిల్ అయిన వ్యాపారి ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి అక్కడ ఢిల్లీలో ఉంటే బహుశా ఆయన కమ్యూనిస్టు పార్టీ దీని నుంచి పోయినాడు. కొండపల్లి సీతారామయ్య గారి రెఫరెన్స్తో రామోజీరావు అక్కడికి పోయి ఆయన దగ్గర టైపిస్టుగా ఉద్యోగంలో చేరి జీజే రెడ్డి దగ్గర ఆయనకు దగ్గరగా సన్నిహితులుగా మెల్లగా దగ్గరై వ్యాపారం పెట్టుకుంటానని చెప్పి ఆయన దగ్గర పెడతానని చెప్పి ఆయన దగ్గర 5,000 తీసుకొని అప్పట్లో 60లో 5,000 అంటే ఈయన పోయిందే అప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు జీతానికి పోయింటే 5,000 అనేది ఇంకా ఎంత పెద్దది, 5,000తో పాటు దాన్ని తెచ్చి అది పెట్టుబడిగా స్టార్ట్ చేసిన బిజినెస్లో ప్రమోటర్ డైరెక్టర్గా జీజే రెడ్డి ఉన్నట కంపెనీలో షేర్లు అలాట్ చేశారు. ఆ షేర్లు 2016 వరకు 2017 వరకు ఇప్పుడు వరకు నడిస్తే దీనికి సంబంధించి కొడుకులు వచ్చి అడిగి ఆయన దగ్గర ఆయన రాసిన రిజైండర్లోనే ఇందులో ఏది రామోజీరావు లేదన్నట్లా
ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. 5000 రూపాయలు వచ్చింది, తర్వాత వీళ్ళు వచ్చి అడిగేవాళ్ళు, ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు అని. అలాంటి కేసుకు సంబంధించి అతన్ని ఆ రోజు ఏ పెట్టుబడి అయితే లేకపోతే రామోజీరావు అనేవాడు లేడు, బహుశా ఆయన టైపిస్ట్ నుంచి ఇంకా ఎదిగి ఉండొచ్చు, లేదా ఆయన సహజమైన వాణి వ్యాపారి లక్షణాలుంటే బిజినెస్ మ్యాన్గా కూడా ఎస్టాబ్లిష్ అయి ఉండొచ్చు. తప్పేం లేదు, ఎంతమంది పెరగట్ల ఒక మామూలు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఉండొచ్చు. కానీ అప్పుడు చేసుకునే ఎవరు హెల్ప్ లేకుండా ఆ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఉండలేరు. కృతజ్ఞతగా ఏదైనా అలాంటి ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ తీసుకుని తనను ఇక్కడ రామారావు ఎట్లయితే ఎన్టీ రామారావు తన కొడుకులాగా చంద్రబాబును చూస్తే ఆయనను దుర్మార్గంగా అవమానించి పదవి నుంచి దించి ఆఖరకు పరోక్షంగా ఆయన మరణానికి కూడా కారణమయ్యే చంద్రబాబు ఇది పడితే ఆయన మీద నుంచి ఆయనను తొక్కి దాని నుంచి అధికారం లేకొచ్చి ఇతను నిలబడితే ఇక్కడ తన చిన్న తమ్ముడులాగానో కొడుకుగానో చూసుకున్న జీజే రెడ్డి ఆయన పెట్టిన పెట్టుబడి మీద కంపెనీ పెట్టి ఆయనకు వీలైతే ఇంకా ఎంత చేయాలని చూడాల్సిన వాడు ఎట్లా ఎగ్గొట్టాలని చూసి ఆఖరు కొడుకులు వస్తే దానికి సంబంధించిన గన్ పాయింట్ మీద బెదిరించి కాగితాల తెల్ల కాగితాల మీద స్టాంపుల్ పేపర్స్ మీద సంతకాలు తీసుకుని అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న కేసు ఇక్కడ రామోజీరావు గారి కేసులో. అంటే ఇక్కడ తండ్రి లాంటి ఇక్కడ ముంచితే ఇక్కడేమో తన తండ్రిలాగా చూసుకొని పెద్దన్నలాగా చూసుకొని అండగా నిలబడిన వ్యక్తిని ఇతన్ని ముంచి దాని మీద తన వ్యాపార సామ్రాజ్యము మహాసౌధము ఈరోజు రామోజీరావుని మనకు కనపడుతున్న ఒక కొండంత మనిషి అసలు స్వరూపం ఏందయ్యా అంటే ఇది ఇంత నీచమైన మనుషులు అనేది బయటపడే రకంగా ఈ ఇన్సిడెంట్లో తెలుస్తుంది. అంతే కదా, కొని ఆయన దగ్గర లేదా ఆ పెట్టినందుకు సింపుల్ క్వశ్చన్ మామూలు వాళ్ళు అడుగుతారు, షేర్ హోల్డర్గా ఉన్నందుకు ఎంత ఇచ్చిండాలి, నిజంగా నువ్వు అన్నట్టు 288 షేర్లు 288000 అయితే మరి మీ షేర్లన్నీ కలిపి మొత్తం తీసుకుంటే ఎవడన్నా ఆ రేటుతో కట్టిస్తే నువ్వు కంపెనీ ఇస్తాడా రామోజీరావు, వెనక్కి ఇచ్చేవాడా 16లో వచ్చి, అసలు అది కూడా కాకుండా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నువ్వు నేరుగా స్ట్రైట్గా దాని వాల్యూ ఎంతో సాటిస్ఫై అయ్యేటట్టు ఇచ్చి ఉంటే అసలు గొడవే ఉంది ఇక్కడ? వీలైతే నిన్ను నిలబెట్టిన జీజే రెడ్డి కొడుకులకు వాళ్ళకు బంగారు సింహాసనాలు వేసి నువ్వు కూర్చుంటావు కదా రామోజీరావు, అలాంటి సింహాసనం వాళ్ళు కూర్చోబెట్టుకుని మీ నాయన వల్ల నేను ఎంత ఎదిగినానని ఇంకా ఎక్కువ ఇచ్చిండాలి. నేను సామాన్యుడి మాటల్లో చెప్తున్నా, ఎవరైనా చూస్తే అనిపించింది. నువ్వు అది చేయకపోగా పోరీ వచ్చిన నీకు వస్తున్న లాభాలు నువ్వు ఇప్పుడు బయటపడుతున్నా చూస్తే అడ్డగోలుగా అందరినీ ముంచి మార్గదర్శి నుంచి డైవర్ట్ చేసి నువ్వు చేస్తున్న బిజినెస్లో, ఎందుకంటే ఇది కూడా వేరే వాటిలో చిట్ ఫండ్స్ కూడా స్టేక్ హోల్డర్గా ఉంటుంది తన గ్రూప్ కంపెనీస్, వాటన్నిటిలో జీజారెడ్డికి జీజారెడ్డి కొడుకులకు రావాలి, వాటా పెట్టిండాలి. లేదు పెరిగినాం ఈరోజు వద్దనుకుంటే 10 రూపాయలది 100 రూపాయలు ఇచ్చి ఇచ్చేయినా సాటిస్ఫై చేసి తీసుకోగలిగిన శక్తి నీకుంది. అయినా సరే అన్యాయంగా దుర్మార్గంగా చేతిలో పైసా పెట్టి ఇదిగో ఇదే 100000 రూపాయలు అనుకో 10 లక్షలు అనుకో అన్నట్టు బలవంతంగా సంతకాలు చేయకుండా బలవంతంగా చేయించుకుని నువ్వు మోసం చేసి తోసేసావు బయటికి. ఇంకా ఏ మొహం పెట్టుకుని నువ్వు ఆర్గ్యూ చేయగలవు? కోర్టులో చేసుకోవచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కోర్టు ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్లేన్, ఆడ చట్టము లా దీనికి సంబంధించు. ఒకసారి మర్డర్ చేసాడు బ్లూ చొక్కా వేసుకున్నాడని సాక్షి చెప్తే కాదు ఎర్ర చొక్కా అని అవతరవాడు నమ్మ పలికితే కూడా ఇది కావచ్చు, ఎందుకంటే కోర్టు మూవ్స్ ఆన్ డిఫరెంట్ గ్రౌండ్స్ వాళ్ళు డెసిషన్ చేస్తారు. కానీ సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే మనుషులు, మేము మార్గదర్శకులం దిక్సూచులమని చెప్పుకునే మనుషులు ఇలాంటి నీచమైన పనులు చేసినారు, తమను పెంచిన వాళ్ళనే కాటేయగలరు. నా పాముల కంటే అధ్వానమైన అన్యాయమైన పాములను అధ్వానమైన అనకూడదు, అన్యాయమైన ఎందుకంటే అవి దగ్గరికి పోకపోతే ఉద్యమనం కాటు వేస్తే ఇప్పుడు దగ్గరికి పోతే వేస్తారు వీళ్ళు, అది కూడా కాదు
వాడుకొని వదిలేయడమే కాకుండా అవసరమైతే నిన్ను ఎవరైతే నీకు ఉపయోగపడ్డారో వాళ్ళను విలన్ల కింద కూడా చూపే ప్రయత్నం చేయగా చూపగలిగిన శక్తి కూడా ఉండేవాళ్ళు విలన్ ఏమనాలి పెద్ద మనుషులు వదిలేయండి మనుషులనాలన రాక్షసులనాలన మహానుభావుల లక్షణాలు అక్కర్లే మనుషుల లక్షణాలు ఉండేవాళ్ళనాలన మనకు ఎవరైనా సహాయం చేస్తే మన పక్కింటోళ్ళు సహాయం చేసినా జీవితమంతా గుర్తుపెట్టుకుంటాం ఎవరికైనా సహాయం చేసి గుర్తుపెట్టుకుని మనకు రెండింతలు చేయాలని ప్రయత్నం చేస్తాం అదే అందరూ చెప్పేది నీతులు చెప్పే రామోజీరావు అది చేయకపోగా తనకు సహాయం చేసి తన నిలబెట్టి తన బిజినెస్ పెట్టించిన పార్ట్నర్గా ఉన్న వాళ్ళ కొడుకులను గన్ పాయింట్ గన్ చూపించడానికి సాక్ష్యం వేరే అక్కర్లా ఆధారం ఈరోజు నేను చూపించిన సాక్ష్యం ఏమిటో అక్కర్లా నువ్వు షేర్ వాల్యూ 228,000గా నువ్వు ఇచ్చిన చెక్కు డిపాజిట్ చేయకపోవడమే దానికి ప్రూఫ్ అతను సాటిస్ఫై ఏంటి ఎందుకు డిపాజిట్ చేయడు అయినా అంత పెద్ద కంపెనీలో షేర్లు ఉన్నవాడు నీ 228,000 తీసుకుని ఏం చేసుకుంటాడు సహజంగా కంటిన్యూ కావాలని కూడా నా కోరుకుంటాడు లేదా వాల్యుయేషన్ కరెక్ట్ వేసి ఇవ్వమంటాడు ఇవేమీ లేకుండా నువ్వు ఇచ్చిన చెక్కు ఆ చెక్కును డిపాజిట్ చేయకపోవడం ఇట్ సెల్ఫ్ ఈస్ ద ప్రూఫ్ దట్ రామోజీరావు థ్రెటెండ్ అండ్ గాట్ ది సిగ్నేచర్స్ అండ్ ఫోర్జ్డ్ ది సిగ్నేచర్స్ ఆఫ్ దట్ ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నాడో అన్నది ప్రూఫ్ ఇది చిన్న పిల్లని అడిగినా చెప్తారు దీనికి ఇంకా ఆయన ఎన్ని గింగిరాలు కొట్టుకుని ఏం చెప్పినా రామోజీరావు అయితే తప్పించుకున్నాడు ప్రైవేట్ వ్యక్తి కాదు రామోజీరావు గారు ఈరోజు ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ దీంట్లో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా నిజంగా కూడా ప్రభావశీలుడు ఏ రకమైన ప్రభావం క్రియేట్ చేయగలరంటే తిమ్మిని బొమ్మిని చేయగలరు ప్రచారంలో దిట్ట అగ్రెసివ్ ప్రచారం చేసి అదేదో పూర్వం మనం బ్రాహ్మణున్న మేక అంటాం కదా పోతుంటే 10 సార్లు మేకను తీసుకుపోతారంటే అది కుక్క అని చెప్పి వదిలేయమని చెప్పి నమ్మ పలికిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అది ఒక మీడియా రూపం తీసుకుంటే వాళ్ళు ఎవరో దారిగాచి దాన్ని మేకను దొంగతనం చేసుకోవాలని చేస్తారని చిన్నప్పుడు కథ చదువుకున్నా అది ఒక మీడియా రూపం తీసుకుంటే ఎట్టుంటుంది అంటే రామోజీరావు మాదిరి ఉంటుంది లేదా ఆయన మీడియా లాగా ఉంటుంది